మానవత్వం మంట కలిసిపోతుంది. ఆస్తి కోసం బంధాలను, బంధుత్వాలను దూరం చేసుకుంటున్నారు. అందుకు నిలువెత్తు నిదర్శనం ఈ ఘటన. చుట్టూ పంట పొలాలతో ప్రశాంతంగా ఉండే ఆ పల్లెటూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆస్తి కోసం బావలు సొంత బామ్మర్దిని అతి కిరాతకంగా చంపేశారు. ఈ సంఘటన కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అప్పాజిపల్లి గ్రామానికి చెందిన కొంగోటి షేకులు దారుణ హత్యకు గురయ్యాడు. షేకులకు ముగ్గురు అక్క చెల్లెళ్లు, తల్లి పోచమ్మ ఉన్నారు. తండ్రి నర్సింహులు గత 3 ఏండ్ల క్రితం చనిపోయారు. షేకులు పేరు మీద గ్రామ శివారులో 2 ఎకరాలు, కురువగడ్డ ప్రాంతంలో మరో 2 ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. ఆస్తి తగాదాల నేపథ్యంలోనే షేకులు హత్య జరిగిందని అందరూ భావిస్తున్నారు. సొంత బావలే షేకులను హత్య చేసి పరారయ్యారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలానికి మెదక్ డిఎస్పీ సైదులు, స్థానిక ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్లు చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించారు. ఈ సందర్భంగా డిఎస్పీ సైదులు మీడియాతో మాట్లాడుతూ షేకులు హత్యకు గల కారణాలను త్వరలో ఛేదిస్తామని అన్నారు. నిందితులు పరారీలో ఉన్నారని అన్నారు. నేరస్తులను పట్టుకోవడానికి 2 పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అప్పాజిపల్లి గ్రామానికి వెళ్ళి చూడగా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, అప్పాజిపల్లి గ్రామంలో కొంగోటి షేకులు 26 సంవత్సరాలు, అన్మ్యారీడ్, అతను పెళ్లి కాలేదు. అతనికి ఒక 3 అక్కలు ఉన్నారు. ఈ కుటుంబపరమైన తగాదాలతోనే ఈ అక్కల యొక్క భర్తలు వచ్చేసేసి మార్నింగ్ గొడవ పడటం జరిగింది. గొడవ పడి అందాక 12 గంటల ప్రాంతంలో బాగా గొడవ ముగిసేసి ఇంట్లోనే అతన్ని బాగా కొట్టేసి మెట్ల మీద పడేసి ఇంట్లో పోయి స్ట్రాంగులేషన్, తర్వాత ఏదో బలమైన ఆయుధంతో ఈ కాళ్ళ మీద అన్ని పొడిసి రక్తం బట్టలు కూడా తీసేసేసి మెడ కూడా ఉరిపెట్టినట్టుగా కనిపిస్తున్నది. అతన్ని కొట్టి చంపారు కాబట్టి ఎవరైతే అక్క భర్తలు వాళ్ళు అఫెండ్ చేసి పరారులు ఉన్నారో వాళ్ళు ఈ వీలైన పనులను అరెస్ట్ చేసేసేసి, అసలు వాట్ ఇస్ ద రీజన్ ఆఫ్ ది మర్డర్, ఎందుకు సంపాదించిందనేది కూడా తెలుసుకోవాల్సింది. కాబట్టి పరారులు ఉన్నటువంటి ఎక్యూర్ పర్సన్ నేరసల గురించి ఒక 2 టీములు, స్పెషల్ టీములు ఫామ్ చేసి పంపించడం జరిగింది.